మరో బట్టి విక్రమార్కతో పాటు మరో డిప్యూటీ సీఎం గా సీతక్క పేరు తెరపైకి వస్తుంది. సీతక్క చుట్టూనే ఇప్పుడు ఉంది పొలిటికల్ గేమ్ అని కూడా అంటున్నారు కళ్యాణ్. దీనిపై మీ విశ్లేషణ ఏంటి? ఖచ్చితంగా సీతక్కను కూడా డిప్యూటీ సీఎం చేయాలని ఆలోచన రేవంత్ రెడ్డికి ఉంది. ఆయన చేయాలని అనుకుంటున్నారు ఎందుకంటే సీతక్క తనతో పాటు టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన నాయకురాలు బలమైన నాయకురాలు. అటు ట్రైబల్ ఆ సొసైటీలో చాలా పేరున్న ఎస్టీ నాయకురాలు ఆమె ములుగు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమెను కూడా డిప్యూటీ సీఎం గా చేస్తే బ్యాలెన్స్ చేయొచ్చు. అంటే ఎస్సీ దళిత సమాజ బట్టి విక్రమార్కుంటారు, ఎస్టీ నుంచి సీతక్క ఉంటుంది, ఇలా బ్యాలెన్స్ అవుతుంది అనే ఒక ఆలోచన అయితే రేవంత్ రెడ్డి ఆలోచన ఇది. అయితే దానికి అధిష్టానం నుంచి మాత్రం ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. మనకున్న సమాచారం ప్రకారం బట్టి విక్రమార్క ఒక్కరే డిప్యూటీ సీఎం గా ఉండే అవకాశం కనిపిస్తుంది. సీతక్క మంత్రి మండలిలో ఖచ్చితంగా చోటు దక్కబోతుంది సీతక్కకి, అందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే రేవంత్ రెడ్డి ఒకవేళ చెప్పిన దానికి, రేవంత్ రెడ్డి ఈక్వేషన్ కి, అంటే ఎస్సీ బట్టి విక్రమార్క ఒక ఎస్టీకి సీతక్కకి అవకాశం ఇస్తే ఒక మహిళా ఎస్టీ రెండు కలిసి వస్తాయి ఇక్కడ కాబట్టి కొంత అది మనకు అడ్వాంటేజ్ గా ఉంటుంది. తెలంగాణలోని రేవంత్ రెడ్డి చెప్పే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. అలా చేస్తే రేవంత్ రెడ్డి అభిప్రాయంతో అధిష్టానం ఏకీభవిస్తే డిప్యూటీ సీఎం అయినా ఆశ్చర్యం లేదు. కానీ ఇప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారం సీతక్క కేవలం మంత్రిగానే కేబినెట్ లోకి రాబోతున్నారు, డిప్యూటీ సీఎం కూడా ఒక్కరే బట్టి విక్రమార్క ఒక్కరే ఉండబోతున్నారని మనకు సమాచారం ఉంది. చూడాలి రేపు దీనికి సంబంధించి మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.